నెల 28న విజన్ ఐటిఐలో సినర్జీస్ కంపెనీ ఆధ్వర్యంలో జరగబోవు జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజన్ ఐటిఐ ప్రిన్సిపల్ జేవి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిఐ చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులకు ఈ జాబ్ మేళా మరింతగా ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా పాస్పోర్ట్ ఉన్న విద్యార్థులను వారే ట్రైనింగ్ ఇచ్చి వారికి మంచి ఉద్యోగాలు కల్పించడానికి ఈ సంస్థ ముందుకు వస్తుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా పైకరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఐటిఐ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ నాగేశ్వర గారు వైస్ ప్రిన్సిపల్ కిషోర్ కలిపి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. మేము ఇప్పుడు 28వ తారీఖున విశాఖపట్నం ఉన్నటువంటి ఎస్సీ జెట్లో ఉన్న సినర్జీస్ అనేటువంటి ఒక కంపెనీ ఫిట్టర్స్ వెల్డర్స్ టన్నర్లు మెషినిస్టులు అలాగే డీజిల్ మెకానిక్ వెల్డర్స్ కూడా తీసుకోవడానికి 100 మందిని జాబులు ఇవ్వడానికి ఒప్పించాము. వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో 5 సంవత్సరాలుగా ప్యాస్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఐటీ చదువుకున్న పిల్లలే కాకుండా డిప్లొమా చదువుకున్న పిల్లలు కూడా ఈ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. సూపర్వైజర్ పోస్ట్ కూడా ఉన్నాయి అక్కడ. అలాగే డిగ్రీ చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని ఖాళీగా ఉన్న పిల్లలు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పాస్పోర్ట్ ఉన్న పిల్లలు కూడా ఎవరైనా పాస్పోర్ట్ ఉండి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఇదే కంపెనీ ద్వారా అమ్మాయిని పంపిస్తారు. అమ్మాయిని పంపించి అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ అది ఇచ్చి 30,000 రూపాయలు చేస్తారు. ఇక్కడ పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకు కూడా కనీసం శాలరీ 10,000 రూపాయలు ఉంటుంది. అంటే 12,000 రూపాయలు యాక్చువల్గా ఇస్తారు. పిఎఫ్ ఈఎస్ఐ పోగా వాళ్ళకి 10,000 రూపాయలు చేతికి వస్తుంది. కాబట్టి ఐటీ చదువుకున్న పిల్లలు చాలామంది తెలియక వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోకుండా ఈ పెయింటింగ్ వర్క్స్కి పొలం పనులకి వాటికి వీటికి వెళ్ళిపోతున్నారు. ఎవరో కాంట్రాక్ట్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే ఫిట్టర్ చదువుకున్న పిల్లవాడు ఫిట్టర్లోనే స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉన్న వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఎలక్ట్రిషియన్ చదువుకున్న వాడికి ఎలక్ట్రిషియన్ని ఈ సంవత్సరం నుంచి ప్రతి 6 మాసాలకి ఒకసారి కంపల్సరీగా మేము జాబ్ మేళా పెడతాము. ప్లేస్మెంట్స్లో ప్లేస్మెంట్ అందరికి వచ్చినట్టుగా చూస్తాము. ఐటీ ప్యాస్ అయిన ప్రతి పిల్లవాడికి అప్రెంటిస్ జాయిన్ అయితే 8,500 రూపాయలు వస్తాయి. 8,500 రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతాను అలాగే కంపెనీ వాళ్ళు కొంత పే చేస్తారు. అలాగే అది అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇలాగ జాబ్ మేళాల ద్వారా పిల్లలను ప్రైవేట్ కంపెనీలో పెట్టడానికి మేము ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నాం. అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి 10th క్లాస్ ప్యాస్ అయిన పిల్లలందరూ కూడా దయచేసి తక్కువ కాలంలో ఉపాధి అవకాశాలు ఇచ్చేటటువంటి పేద పిల్లల కుటుంబాలందరికీ కూడా ఇదే ఉత్తమమైనటువంటి విద్య. ఇక్కడ బ్రహ్మాండమైన మిషనరీ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, అనుభవించలేనటువంటి మాస్టర్లు ఉన్నారు కాబట్టి మరి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము పిల్లలకు విజ్ఞప్తి చేస్తాం.